కాంగ్రెస్ పరిపాలనలో ఉన్నటువంటి నారాయణ కేడుకు ఇలా బీఆర్ఎస్ పరిపాలనలో ఉన్నటువంటి నారాయణ కేడుకు ఢిల్లీకి ఆస్మానుకున్నంత పరకున్నది చాలా మార్పులు వచ్చాయి దానికి ముఖ్య కారకుడు మా అందరికంటే కూడా ప్రతిరోజు మీ మధ్యనే ఉంటూ సౌమ్యనిగా బేసజాలు లేకుండా పటాటోపాలు లేకుండా కూల్గా బ్రహ్మాండంగా మీ అందరి మధ్యనే ఉంటూ అభివృద్ధి సాధించినటువంటి నారాయణ కేడి హీరో మా భూపాల్ రెడ్డి గారిని మనవి చేస్తాము మేము అక్కడి నుంచి ఎంత పంపినా ఇక్కడ అమలు చేసే మంచి నాయకత్వం ఉంటేనే ఇవన్నీ కూడా జరుగుతాయి సాధ్యమైతే ఉప ఎన్నికల్లో మీరు ఆశీర్వాదం ఇచ్చిన కాడి నుంచి నేటి వరకు కూడా బ్రహ్మాండంగా ఎప్పుడు అవసరమున్నా నేను ఒక్కటే మాట మీకు చెప్తా ఉన్నా భూపాల్ రెడ్డి గారు ఏ రోజు కూడా నా దగ్గరికి వచ్చి తన వ్యక్తిగతమైన పని ఒక్కటి కూడా నన్ను అడగలే నియోజకవర్గానికి కావాల్సినటువంటి కొత్త మండలాలు కానీ పాఠశాలలు కానీ నీటి ప్రాజెక్టులు కానీ ఎప్పుడు వచ్చినా నన్ను ఇవే అడిగిండు తప్ప ఆయన వ్యక్తిగతమైన కోరిక నన్ను ఒక్కటి కూడా కోరలేదు అని చెప్పి నేను మీకు మనవి చేస్తా ఉన్నా అందుకే ఇవాళ ఇంత మంచి అభివృద్ధిని నారాయణ కేడి సాధించగలిగింది భవిష్యత్తులో ఇంకా చాలా జరగాల నారాయణ కేడి నేను చాలాసార్లు వచ్చిన నేను మంత్రిగా ఉండే రోజులలో కూడా వచ్చిన కొంత పని కూడా చేసినాం కానీ ఆ రోజు అన్ని రేకు డబ్బాలు కనబడేది మెయిన్ రోడ్డు మీద ఇలా హెలికాప్టర్ల నుంచి చూస్తే ఎక్కడ చూసినా భవంతులు మూడంతస్తులు రెండంతస్తుల బంగ్లాలు కనపడతా ఉన్నాయి చాలా సంతోషం అని నేను మనవి చేస్తూ ఉన్నా ఒకప్పుడు ప్రభుత్వ ఉద్యోగస్తులు రావాలంటే భయపడేది కానీ ఈరోజు బ్రహ్మాండంగా నారాయణ కేడిలో ఉండాలని కోరుకుంటున్నారు ఎందుకంటే ఇక్కడ ఆర్డీఓ ఆఫీస్ వచ్చింది డిఎస్పీ ఆఫీస్ వచ్చింది చాలా మంచి వస్తువులు పెరిగినాయి కాబట్టి ఇదంతా కూడా జరుగుతూ ఉంది గతంలో ఉప ఎన్నికలు వచ్చినప్పుడు మంత్రి హరీష్ రావు పోతే చిమ్నీబాయి అని ఒక లంబాడి మహిళ మాకు మంచినీళ్ళ ఉన్నది కదా చిమ్నీబాయి మేము ఎందుకు ఓటేయాలి సార్ మాకు మంచినీళ్ళు లేవు మంచంలో కూర్చోబెట్టి స్నానం చేస్తే కింద తాంబాలం పెట్టి ఆ నీళ్లు కాపాడుకొని పశువులకు తాగిపిస్తున్నామని చెప్పింది నేను మీకు ఒకటే హామీ ఇస్తా ఉన్నా భూపాల్ రెడ్డి గారు ఇప్పుడు ఆల్రెడీ చెప్పిండు బసవేశ్వర సంగమేశ్వర రెండు లిఫ్ట్లు మనం పెట్టుకున్నాం ఎందుకంటే మీకు అది కూడా తెలియాలి కాబట్టి నేను చెప్తా ఉన్నా చింగూరు అప్పుడప్పుడు ఎండిపోతుంది కదా అప్పుడు పరిస్థితి ఏందని మీరు అనుకుంటారు కానీ కాళేశ్వరం ప్రాజెక్టుకు సింగూరు ప్రాజెక్టు లింకు చేసుకున్నాం మనం ఆటోమేటిక్గా సింగూరు ఎప్పుడు కూడా సంవత్సరం పొడుగుతా నిండి ఉండే పరిస్థితి ఉంటుంది అది శాశ్వతమైన జలవనరుగా తయారైంది కాబట్టి దాని నుంచి అటు జహీరాబాద్కు ఇటు నారాయణ కేడుకు లిఫ్ట్ పెట్టుకున్నాం దాని ద్వారా బ్రహ్మాండమైన నీళ్లు మీకు వస్తాయి మల్లన్న సాగర్ నుంచి వస్తున్నటువంటి కాలువ నర్సాపూర్ వరకు తవ్వకమైంది మిగతా మీ ప్రాంతమే రావాల్సింది దాని ద్వారా కూడా దాదాపు 30-40 వేల ఎకరాలకు నీళ్లు రాబోతూ ఉన్నాయి బసవేశ్వర కంప్లీట్ అయ్యి ఆ మల్లన్న సాగర్ కాలువ కూడా వచ్చేస్తే సుమారు 180 వేల ఎకరాలకు బ్రహ్మాండంగా నారాయణ కేడి నియోజకవర్గంలో నీళ్లు వస్తాయని మనవి చేస్తా ఉన్నా తమ్ముడు ఇంకొక మాట కూడా చెప్పినాడు ఇప్పుడు నేను నల్లవాగు ప్రాజెక్టు మీదుగానే వచ్చినాను చూసుకుంటూ వచ్చినా నీళ్లు కనబడ్డాయి సంతోషం ఆయన కోరింది ఏంటంటే అది రెండు పంటలు పండేటట్టు దానికి ఒక లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టాలని చెప్పిండు ఈసారి భూపాల్ రెడ్డి గారిని గెలిపించండి నల్లవాగు లిఫ్ట్ ఇరిగేషన్ శాంక్షన్ చేసే బాధ్యత నాది గ్యారంటీగా దాన్ని చేపిస్తాను కూడా నేను మనవి చేస్తా ఉన్నా ఇంకొక రోడ్డు కూడా మాసాన్పల్లి రోడ్డు కావాలని కోరినాడు 100% దాన్ని కూడా నేను మంజూరు చేపిస్తాను మనవి చేస్తా ఉన్నా ఆయన కోరిన కోరికలు ఇవి కూడా ఆయన కోసం కోరలే ఒక బీసీ గురుకుల పాఠశాలలు కావాలని కోరినా ఇంకా కొన్ని విద్యా సంస్థలు కావాలని కోరినా ప్రజల కోసమే కోరినాడు భూపాల్ రెడ్డి గారు డెఫినెట్గా భూపాల్ రెడ్డి ఎమ్మెల్యే అయిన కాడి నుంచి నారాయణ కేడి దశ దిశ మారిపోయింది ఆయన అటాటోపం మనిషి కాదు అడ్డంపొడు మాట్లాడే మనిషి కాదు కూల్గా ఉంటాడు సంతృప్తిగా పనిచేసుకుంటూ మంచిగా ఆయన నియోజకవర్గాన్ని చూసుకుంటాడు హైదరాబాద్లో చాలా తక్కువ ఉంటాడు నారాయణ కేడిలోనే చాలా ఎక్కువ ఉంటాడు మీ తండాల మధ్య మీ ప్రజల మధ్య ఉండి మీ సేవలో ఉండే వ్యక్తి నేను మీకు చెప్పే అవసరం లేదు అది మీ అందరికీ తెలుసు మీ అందరినీ కూడా నేను కోరేది ఒకటే ఓట్లు వచ్చినప్పుడు ఆగమాగం కావద్దు ఎవరు ఏంది ఏ పార్టీ చరిత్ర ఏంది ఎవరి వైఖరి ఏంది ఎవరు ఏం చేస్తారు అనేది మనం ఆలోచన చేయాలి అంతకుముందు కరెంటు ఎట్లా ఉండే మన రాష్ట్రంలో మంచినీళ్ళ పరిస్థితి ఎట్లా ఉండే మన రాష్ట్రంలో సాగునీళ్ళ పరిస్థితి పంటల పరిస్థితి ఎట్లా ఉండే మన రాష్ట్రంలో మీరు ఆలోచించాలని నేను కోరుతా ఉన్నా మీ పొరుగున్నే మీకు కర్ణాటక ఉంటుంది కర్ణాటక రైతుల గతి ఏమవుతుందో మీరు చూస్తూ ఉన్నారు నేను చెప్పే అవసరం లేదు నిన్న కర్ణాటక ఉప ముఖ్యమంత్రి వచ్చి మన దగ్గర చెప్తా ఉన్నాడు రంగారెడ్డి జిల్లాలో మా గొప్పతనానికి మా సిపాయితనానికి
మేం రోజుకి 5 గంటలు కరెంట్ ఇస్తున్నామని చెప్తా ఉన్నాడు. నేను చెప్పిన నీకు సిగ్గుడు ఉండాలి చెప్పడానికి రోజు 24 గంటలు కరెంట్ ఇచ్చే రాష్ట్రానికి వచ్చి మేము 5 గంటలు ఇస్తున్నామంటే మేము దేంతో నవ్వాలి నాయనా అని చెప్పి మాట్లాడే పరిస్థితి. ఇంకొక మాట కూడా మీకు మనవి చేస్తా ఉన్నా, మీరు ఇంత పెద్ద సంఖ్యలో ఉన్నారు, ఎండ కూడా ఎక్కువ లేదు, కొంతమంది అయితే అన్నలు ఆ బంగ్లా మీద కూడా ఎక్కిండ్రు, ఆ పక్కన బ్రహ్మాండంగా వాళ్ళు ఎందుకంటే చూడాలని ఉత్సాహం కొద్దీ లేచి లేక వాళ్ళు అక్కడ కూడా ఎక్కేసినారు. నాకు మాట్లాడాలనే ఉంది చాలాసేపు, కానీ ఒక దురదృష్టం ఏంటంటే ఈ కాంగ్రెస్ పార్టీ దద్దమ్మలు ప్రజల చేతులలో గెలవడం చేతగాక. ఎలక్షన్ వస్తే నువ్వు సభ పెట్టుకో, చెప్పుకో నీ కథ ఏందో, మేము ఎట్లా చెప్పుకుంటాం నువ్వు అట్లా చెప్పుకో. కానీ మన పాత మెదక్ జిల్లానే మెదక్ ఎంపీగా ఉన్నటువంటి ప్రభాకర్ రెడ్డి గారి మీద ఇలా కత్తులు పట్టి దాడి చేసినారు. ఆయన నియోజకవర్గంలో ప్రచారానికి పోతే మినిస్టర్ హరీష్ కూడా ఈ సభకు రావాల్సిన అవసరం ఉండే, ఆయన వెంటనే అక్కడి నుంచి పరిగెత్తి ఈ సభకు వచ్చేది క్యాన్సిల్ చేసుకొని అతన్ని హైదరాబాద్లో యశోద హాస్పిటల్ తీసుకొని పోయినారు. బాగా రక్తం గారుతూ ఉండే, 3 ఇంచుల లోతు కూడా కత్తి దిగింది. అందువల్ల వెంటనే అతన్ని తీసుకెళ్ళి ప్రాణాలు కాపాడాలని చెప్పి యశోద హాస్పిటల్లో సరిగ్గా చేసినారు. అక్కడ దేవుని దయవల్ల అతని ప్రాణానికి అపాయం లేకుండా ఉంది. 50-60 మంది మన పార్టీ కార్యకర్తలు బ్లడ్ ఇవ్వడానికి కూడా వచ్చి రక్తం కూడా ఇవ్వడానికి సిద్ధంగా అక్కడనే ఉన్నారు. నేను వెంటనే అక్కడికి వెళ్లాల్సిన అవసరం ఉంది. నేను యాక్చువల్గా జుక్కల్లో ఉన్నప్పుడే నాకు మెసేజ్ వస్తే నేను పోవాలని అనుకున్నాను అక్కడి నుంచే, కానీ నాకు లైఫ్ డేంజర్ లేదని తెలిసిన తర్వాత ఇంత పెద్ద సంఖ్యలో వచ్చి మీరు నర్వస్ అవుతారు, అక్కడ స్పీకర్ గారు కాన్స్టిట్యున్సీలు అయితే 100,000 దాకా వచ్చిన జనం వాళ్ళు కూడా నర్వస్ అవుతారు, కనీసం కనబడి నమస్కారం పెట్టిపోదామని చెప్పి మీ దగ్గరికి ఇంత దూరం నేను రావడం జరిగింది. మీ అందరికి నేను మనవి చేసేది ఒకటే, భూపాల్ రెడ్డి గారు డెఫినెట్గా నారాయణకేడి చరిత్రలోనే ఇన్నేళ్లలో స్వతంత్రం వచ్చిన తర్వాత ఒక ఉత్తమమైనటువంటి మంచి యువనాయకుడు, మంచి ఎమ్మెల్యే, మీకోసం పరితపిస్తూ ఉంటాడు. అప్పుడు తండాలు ఎట్లా ఉండే, భూపాల్ రెడ్డి ఎమ్మెల్యే కాకముందు ఇలా ఎన్ని తండాలకు ఎన్ని రోడ్లు వేసుకున్నాం అది కూడా మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. దాదాపు 100 తండాలను కొత్త గ్రామ పంచాయతీలు కూడా చేసుకున్నాం. లంబాడీలకు 10% రిజర్వేషన్ కూడా అమలు చేసుకుంటా ఉన్నాం. కొన్ని పోడు భూములు కూడా పంపిణీ చేసుకున్నాం. ఇవన్నీ కార్యక్రమాలు గతంలో జరగలేదు, మనం కనీసం ఊహించలేదు. ఇవన్నీ మంచి పనులు జరిగినాయి కాబట్టి మీరు భూపాల్ రెడ్డి గారిని ఆశీర్వదించండి, పెద్ద మెయ్యాటితోని పోయినసారి కంటే ఇంకా ఎక్కువ మెయ్యాటిచ్చి గెలిపించండి. మీ పనులన్నీ కూడా ప్రతి పనిని మళ్ళీ నేనే స్వయంగా వచ్చి ఆ బసవేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ ప్రారంభోత్సవం చేసి మీ స్కూళ్ళన్ని పెట్టించే బాధ్యత నేను తీసుకుంటా ఉన్నా, ఆ బాధ్యత మీరు నాకు అప్పగిమని నేను కోరుతా ఉన్నా. నాకు ఇంతకన్నా ఎక్కువ మాట్లాడే ఇంట్రెస్ట్ లేదు. ఎందుకోసమంటే హైదరాబాద్ వెళ్ళాలి, వెళ్ళి అక్కడ అతను పరామర్శ చేయాలి, ఇక్కడ మంచి చెడులను చూడాలి కాబట్టి మీరు అన్నదా భావించకుండా దయచేసి మీ నీటి పథకాలు, మిత్రుడు భూపాల్ రెడ్డి కోరినటువంటి స్కీమ్లు, మీ రోడ్డు పథకాలు, మీరు ఇంకా కావాల్సుకున్న అన్ని కూడా 100% నేనే స్వయంగా ఉండి చేయిస్తానని మనవి చేస్తూ భూపాల్ రెడ్డి గారి కారు గుర్తు కొట్టేసి గెలిపియాలని కోరుకుంటూ ఈ చేతగాని కాంగ్రెస్ దద్దమ్మలు ఇదే హింసాని కూడా మరి మాకు తిక్కరేగితే ఏం జరుగుతుందో ఊహించుకోవాలి. ఈ కాకుండా హింసకు దిగబడతా ఉన్నారు, ఈ హింసను నేను ఖండిస్తూ ఉన్నా. అభ్యర్థుల మీద కత్తి పొడి పడుకొని ఎవరిని పొడవరాదు, ఓ మొండికాయతో అండుకాయతో మనకు దొరకదా, అదే పని మనం చేయాలంటే మనం చేయలేమా? 10 సంవత్సరాల నుంచి మీరు చూస్తున్నారు, న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా ప్రజల పనులు చేసినాం, పేదలను ఆదుకున్నాం, అన్ని వర్గాల ప్రజలను ఆదుకున్నాం, కులం లేకుండా మతం లేకుండా 9 ఏళ్ళ నుంచి ఒక కర్ఫ్యూ లేదు, ఒక కరువు లేదు, బ్రహ్మాండంగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకొని పోతూ ఉంటే వాళ్ళ కళ్ళల్లో నిప్పులు పోసుకొని మనం ఈ దాడులు చేస్తూ ఉన్నారు. దీనికి మీరు బుద్ధి చెప్పే దయచేసి ఇటువంటి దాడులను తిప్పికొట్టానంటే మనం ఓటు ద్వారానే వాళ్ళకి బుద్ధి చెప్పాలి, కళ్ళు తెరిపేయాలి. నారాయణకేడి పోయినసారి కన్నా ఎక్కువ మెయ్యాటితోని భూపాల్ రెడ్డి గారిని గెలిపించాలని నేను కోరుకుంటూ నేను మీ దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ.